ఎప్పుడైనా సరే కొట్టినప్పుడు దాంట్లో పురుగు ఉంటుంది. ఆ పురుగు అయితే నువ్వు ఎంతసేపు ఇప్పుడు దాకా కాల్చినా కానీ ఆ పురుగు అయితే చచ్చిపోదు. ఏంటి తలకెళ్ళు ఉంటుంది? తలకెళ్ళు ఉంటుంది. కాళ్ళు కాళ్ళు తలకెళ్ళు కాళ్ళు తలకాయ మటనే కదా. ఇదిగోండి పురుగు, ఇదిగోండి. సో కనబడుతుందా మీకు కత్తి మీద? సో దానికి కళ్ళు ఉన్నాయి చూడండి. గుడ్ మార్నింగ్ గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అన్న. సో ఇవాళ ఏంటంటే కనుక డాడీ నన్ను పొద్దున్నే లేపేశారన్నమాట సండే అని చెప్పేసి. ఎందుకు లేపారు డాడీ? ఏంటి అసలు ఎందుకు లేపానంటే, మరి లాగులు తీయమన్నారు కదా, మరి లాగులు తీయమన్నారు కాబట్టి పొద్దున. అంటే నేను యాక్చువల్ గా అయితే మార్నింగ్ లేచిపోతాను. నేను మార్నింగ్ లేచిపోయి కూరలు ఇవన్నీ కూడా మామూలు మనకి ఏం కావాలి, అయ్యగారికి ఏం కావాలి ఇవన్నీ తెస్తాం కదా. మన వాళ్ళు అందరూ కూడా డీ తినేస్తారు, అదే అంటే దొబ్బి దొబ్బు తినేస్తారని. ఇంకోలా కాదు, డీ తినేస్తారంటే అదే దొబ్బు తినేస్తారని. అది తింటాం తప్ప కేజీ చికెన్ ఎంత చెప్పరా రేటు? గైస్ నేను చెప్తున్నా కదా, హానెస్ట్లీ నేను ఎప్పుడు కూడా మార్కెట్ కి వెళ్ళను, నాకు కూరగాయల రేట్లు తెలియవు, ప్లస్ నాకు మాస ఎంత ఉంటుంది రేట్ తెలియదు. ఇవాళ ఆదివారం కెమెరా పట్టుకుని రారా అని చెప్పేసి నన్ను లేపేసి తీసుకొచ్చారన్నమాట. మరి మార్కెట్ కా మార్కెట్ కి వెళ్తున్నాం. మరి చూడండి, మరి ఏమేమి పర్చేజింగ్ చేస్తామో ఏంటో మీరు అక్కడ చూడొచ్చు. అది గైస్, మరి అసలు మీరు మీ డాడీ తోటి బయలుదేరినప్పుడు కనీసం ఇదిగో ఇలాగ ఒక సంచి పట్టుకొని కూడా హెల్ప్ చేసినా సరే చాలా బాగుంటది గైస్. లావు చూసి మీరు అంటే నేను మోటివేషన్ గా చెప్తున్నాను, మీరు నీటి పరుగు తీయడం కాదు, మీరందరూ కూడా చేసే పని అదే. ఈ బాడీ కూడా లెగర్ మీరు ఆ తెచ్చి పెడుతుంటే తండ్రి డాడీ వెళ్ళి తీసుకొస్తా ఉంటాడు, మమ్మీ ఏమో వండుతుంది, సరిగ్గా ఉప్పు లేదు అది ఇది లేదు, లేకపోతే ఇంకో రెండు ముక్కలయ్యి, ఆ దాఖలో ఎంత ఉందో కూడా తెలియదు, ఇంకో రెండు ముక్కలయ్యి ఇంకో రెండు ముక్కలయ్యి అంటూ ఉంటారు అనమాట. ఈడంతే నాకు ఏంటంటే ఈవేళ లాగ్ చేయి చూడండి, బజార్ పర్చేసింగ్ ఏది ఎంత కొనాలి ఎలా కొనాలి అన్ని నేర్పుతున్నాను. వీడికి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లాగ్ కూడా ఉంటది. అంటే ఇప్పుడు కొని ఏమో కొన్ని ఐటమ్స్, మరి అది తర్వాత మరి ఆంటీతో కూడా వంటలు చేయమన్నారు కాబట్టి అవి కూడా వంట చేసి ఒక్కొక్క ఐటమ్ కూడా ఒక్కొక్క లాగ్ లో పెడతారు అనమాట. ఓకే సరే, మరి బయలుదేరదాం. మరి ఇప్పుడు అయితే ఇప్పుడు దారిలో ఒక పెత్తనా కూడా ఒకడు ఉన్నాడు. ఎవరు? మా ఫ్రెండ్ హర్ష అని చెప్పేసి చూడు ఒకసారి డొనేషన్ అప్పుడు ఇవన్నీ కూడా ఉంటాడు కదా హర్ష అంకుల్ అనమాట. అదైతే మొత్తానికి నోట్లోంచి ఇలాగా సొంగ వచ్చేస్తా ఉంటది. అది పొద్దున ఫోన్ చేశాను ఏరా వెళ్దామని, ముందు ఆడ 6 గంటలకు రెడీ అయిపోయి కూర్చొని వత్తనావా లేదా వత్తనావా లేదా అంటున్నాడు ఆడు. అది ఆడికైతే ఇంకా ఆడు ఆడు తలకాయ ఎంత ఉంటుందో ఆ తలకాయలు కూడా అంతే ఉంటాయి చూడండి. మరి మొత్తం నోట్లోంచి చొల్లు వచ్చేస్తా ఉంటది అనమాట. ఇంకా మళ్ళీ పైకి ఏంటంటే మా ఆవిడ బాగా చేయదు, మీ ఆవిడ బాగా చేస్తుంది, కూర్చునే చొల్లు అనమాట. అంటే ఈ బ్లాగ్ చూస్తే మీరు చూసుకోండి అనమాట. ఏంటంటే కారాలను మసాలాలు ఇవన్నీ కలిసి వచ్చేస్తాయి కదా అని చెప్పి కూర ఎట్టండి వండండి మీరు అంటా ఉంటాడు. ఇప్పుడు ఆయన చూపిస్తాను మీకు ఎన్ని తెలివిగా సార్ నేను జరుతానని చెప్పి అనుకోకండి. మరి మళ్ళీ మళ్ళీ ఏడ్చేస్తాడు. మరి ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తున్నాం, మరి ఆయన ఎక్కించుకొని ఇంకా బయలుదేరుతాం అనమాట. ఈ వేళ అయితే మా ఫ్రెండ్ ఆడికి నాకైతే 35 ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ అన్న, మన పనులన్నీ కూడా ఆడే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆడితో కూడా ముచ్చట్లు మాట్లాడుకుంటా మనం వెళ్ళి. సో గైస్ మరి బజార్ వచ్చి ఏంటి మార్కెట్ తలకాయలు అంటున్నారు, నాకు ఏం అర్థం కాలేదు. ఏ మార్కెట్ కాళ్ళు కాళ్ళు తలకాయలు కాళ్ళు తలకాయ మటనే కదా మేక తలకాయ అది బ్లాక్ షీప్ బ్లాక్ షీప్. సో గాయస్ అయితే కనుక ఇప్పుడు వెళ్ళబోతున్నాం మీ బ్లాగులు పుణ్యమాని నాకు ఇలా తిప్పేస్తున్నారు అన్నమాట. బోటీ కూడా కొంటాను అది అన్ని బోటి గోంగూర బోటి చింతకి అన్ని ఉండొచ్చు. ఆ బోటి గోంగూర ఆంటీ అయితే ఎక్దమ్ మీకు వంటలు అయితే మాత్రం అదర కూడా వస్తుంది, ఎవరు వచ్చినా సరే ఇంకా తగ్గేదే లేదు. మరి అవి కూడా చూద్దరు కానీ నెక్స్ట్ వీడియోలో. సో బయలుదేరదాం. మరి నేను ఎప్పుడు చూడలేదు, నేను మార్కెట్ కి ఫస్ట్ టైం, నేను ఎప్పుడు రాలే మటన్ మార్కెట్ కి. అంటే మటన్ నార్మల్ మాసం మార్కెట్ కి వెళ్ళాను కానీ మటన్ మార్కెట్ కాదు నాని ఇది. ఈ లాక్ కూడా ఒక స్పెషల్, మీరు వీడియో పూర్తిగా చూడండి. మీకు రాయమండ్రి లోకి చాలా మందికి తెలియదు, ఇది ఎవరికి కూడా తెలియదు. ఇది నాకు మా ఫ్రెండ్స్ ఇలా అంటే ఫుడ్ ప్రియులు అందరికీ తెలుస్తుంది మాక్సిమం. ఇది ఇక్కడైతే తక్కువ రేట్లు ఉంటాయి, చౌకగా ఉంటుంది, దొరకని ఐటమ్ ఉండదు, బ్రెయిన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. చాలా మంది తలకాయ తిందామంటే ఎక్కడికి వెళ్తే ఆ 2 మేకలకు పోతాడు, కానీ ఇక్కడైతే కొన్ని 100 వచ్చేస్తాయి. ఆ వీధి అంతా కూడా ఇదే బిజినెస్. మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి గైస్. వీధి మొత్తం అంట గైస్, మొత్తం నువ్వు చూడలేదు ఇప్పుడు చూద్ది కానీ. ఈ సంగతి రాయమండ్రిలో కూడా ఎవరు తెలియదు, నాకు కూడా తెలియదు. నేను అక్కడ 20 ఇయర్స్ నుంచి అక్కడికి ఆ వీధిలోకి వెళ్తాను నేను.
చలో అయితే మరి బయలుదేరదాం. ఏరియా అక్కడ ఏరియా స్టేడియం రోడ్, స్టేడియం రోడ్ అండి గైస్. మరి చలో మరి బయలుదేరదాం మరి వెళ్ళమా. ఓకే ఓకే. మేక అన్న సరే తలక ఊపుకుండా వచ్చేస్తాడు. అది ఓటి అంటే పెద్ద అవునా? ఓటి అలా ఆవిడగా ఉండదు కాదంటాడు మా మమ్మీ మీద తోసేస్తాడు. రండి సార్. అంకుల్ నీ గురించి నాలుగు ముక్కలు మంచిది చెప్తున్నా. అది నేను ఎప్పుడు నీ గురించి బాగా చెప్తాను కదరా. కార్లు ఎక్కడ తెప్పకుండా అంటే కార్లు ఎక్కడ తిప్పుతాం మళ్ళీ ఇద్దరు పెట్టేసుకుంటారు కార్లు అయితేనే. ఇప్పుడు మనం ఏదైనా ఎడవ పని చేద్దాం వెళ్దాం అనుకున్నాం అనుకో అక్కడ సహార ఫ్యాన్స్ ఇప్పుడు వెనకాల వీడియో కూడా కదా. అది మరి డౌట్ వీడియో కూడా ఎడిచారు. మరి అది సంగతే. చలో అయితే మరి వెళ్దాం మరి అయితేనే. ఓకే రైట్ మరి చలో అయితే చలో. సో గాయస్ మనం అయితే కనుక వచ్చేస్తాం అనమాట ఈ వీధికి, మార్కెట్ ఉన్న వీధికి. నేను డాడీ అలాగే డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక వచ్చేస్తాం అనమాట. అండ్ మనకి ఇది ఏరియా వచ్చేసి చిన్న వీధి కనపడదు. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా స్టార్టింగ్. స్టేడియం రోడ్డు గాయత్రి డ్రై ఫ్రూట్స్ ఆపోజిట్ వీధి అనమాట. చిన్న వీధి అది ల్యాండ్ మార్క్ మీకు. స్టేడియం రోడ్ అంతా మీకు పెద్దదే గైస్, బట్ గాయత్రి డ్రై ఫ్రూట్స్ ఆపోజిట్ చిన్న వీధి. సో ఇది అసలు మార్కెట్ అనుకోరు. ఇల్లులు అయితే ఉన్నాయి, చాలా చిన్న వీధి అనమాట. అక్కడ అక్కడ ఉంటది అనమాట నాగల్ చెరువు మార్కెట్ అని చూడండి అక్కడ ఫిష్ మార్కెట్. సో అది ఫిష్ మార్కెట్, ఇది గాయత్రి డ్రై ఫ్రూట్స్. దీని ఆపోజిట్ లో మీకు చిన్న వీధి, ఇల్లులై ఉన్నాయి. అసలు మార్కెట్ అని బోర్డు కానీ ఏమీ లేదు. సో ఎలా కనిపెట్టరు కానీ మా డాడీని అనమాట. ఇక్కడ మనం వస్తుంటాం, ఇక్కడే తీసుకుంటుంటాం అన్నమాట. కలకాయ గానీ కాళ్ళు గానీ మొత్తం అన్ని కూడా ఇక్కడ అన్ని దొరుకుతాయి అన్నమాట. అవైలబుల్ రాయమండ్రిలో నెంబర్ వన్ అన్నమాట ఈ వీధి అంతా కూడా. ఈ వీధి అంతా ఈ ఇక్కడ ఉన్న ఇల్లు అన్ని కూడా అన్ని ఓటీ క్లీనింగ్ గానీ మొత్తం మేక తలకాయలు గానీ కాళ్ళు తలకాయలు గానీ కాళ్ళు బ్రెయిన్ మొత్తం అన్ని కూడా. మేము ఎక్కడో ఎప్పుడేంటంటే ఈ వీడే ఖాతా మాకు. ఇక్కడ ఆయన గారు ఎక్కడికి వెళ్ళారు తెలియదు మరి. ఆయన ఎక్కడికి వెళ్ళారు కొరుకున్నారండి. సరే సరే కూర్చోండి. అలా అరసా చూపిస్తున్నారు ఒకసారి. అలా సో గైస్ లైవ్ లో అయితే తలకాయలు కారుస్తున్నారు. ఇదిగోండి గైస్ తలకాయలు ఇవన్నీ, మేక తలకాయలు కాళ్ళు తలకాయలు. అండ్ ఇక్కడ కూడా అదిగోండి కాలుస్తున్నారు ఇక్కడే లైవ్ లో అనమాట మనకి. ఇదిగోండి తలకాయలు మొత్తం. సంవత్సరాలు పెట్టి కొరిగి పోవడం ఇక్కడ నుంచి అక్కడ ఎప్పుడు తలకాయలు కాళ్ళు. మన నీకు బ్రెయిన్ అంటే ఇష్టం కదా, ఆ బ్రెయిన్ కూడా ఆంటీ గారు నీ కోసం అని చెప్పి ఎప్పుడు కొనిస్తుంటది. ఆవిడ ఆవిడ తెచ్చిస్తుంటది బ్రెయిన్ కాళ్ళు ఓటీ ఒకటి నీ కోసం అని చెప్పి చూడు తలకాయలు చూడు. చెప్పండి ఎప్పటి నుంచి కొంటున్నాం మేము. ఇరవై సంవత్సరాలు పెట్టి కొంటున్నారండి. ఇక్కడ మన దగ్గర ఏముంటాయండి? మొత్తం తలకాయలు కాళ్ళు బోటీ ఆవిడ సిగ్గుపడుతున్నారు టీవీలో వస్తారేంటి అని చెప్పేసి సిగ్గుపడుతున్నారు. సో ఇదిగోండి గైస్ మనకైతే ఇప్పుడు కాల్చారు తలకాయలు. సో గైస్ ఈ విధంగా అయితే కనుక కాలుస్తారన్నమాట తలకాయ. అదిగో తలకాయ ప్లేస్ చేశారు. సో అలా కాలుస్తారన్నమాట మనకి చూపిస్తున్నారు కాళ్ళు కూడా పెట్టమని తలకాయలు పెట్టమని. అక్కడ కింద అయితే ఉన్నాయి ఇంకా తలకాయలు. సో అలా కాలుస్తారన్నమాట ఇక్కడ మొత్తం నీట్ గా. నాలుగు కాళ్ళు పెద్ద కాళ్ళు వేసి ఎంతది చూడు. మనకి మనకి మన కన్స్ట్రక్షన్ కదా, మనకి ఎప్పుడు వచ్చిందే కదా బేరాలే ఆడిదే ఉంటది. ఇంకా అది రెగ్యులర్ గా తీసుకునేది కదా తలకాయ కాళ్ళు. ఏంటమ్మా కంటిన్యూ వచ్చింది మన పండగ మీకు. సండే ఫండే మొత్తం ఇప్పుడు ఎవ్రీ సండే పండగ మనకి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు రావడం? అవును. అది చూడలేదు కదా ఎప్పుడు ఎంత ఎలాగా ఉంటది అని చెప్పి. ఎక్కడైనా మనం మేక మాసం కొట్టుకెళ్ళాం అనుకో కార్తీక మాసం అదే అది ఎలా చూపించాది ఈ విధంగా మొత్తం మస్ అయితే పోయేటట్టుగా మొత్తం క్లీనింగ్. కార్తీక మాసం గురించి అది లేదా ఖాళీ ఉంటదండి అసలు.
అంతా ఫుల్ బిజీ, ఈవినింగ్ దాకా కూడా ఫుల్ బిజీగా ఉంటది. బ్రెయిన్స్ బ్రెయిన్ బ్రెయిన్ నాలుగు తీసుకుంటా బ్రెయిన్ నాలుగు తినేస్తావా బ్రెయిన్లే కదా నాకు బాగా ఇష్టం బ్రెయిన్లే కదా నాకు బాగా ఇష్టం సో గైస్ ఇప్పుడు మనం బ్రెయిన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం సో బ్రెయిన్ దగ్గరికి వెళ్తాం అన్నమాట ఇప్పుడు అది వేరే చోటు చూడండి మొత్తం అంతా కూడా వీధుల్లోనే ఉన్నాయి మొత్తం సో జనరల్గా ఎవరికి తెలియదు రాజమండ్రిలో నాకు కూడా తెలియదు అన్న ఇంత వీధుల్లో ఎంత మార్కెట్ ఉంటుందని సో మనం వెళ్తున్నాం బ్రెయిన్స్ దగ్గరికి అంకుల్ అయితే తీసుకెళ్తున్నారు గైస్ ఇదిగోండి బ్రెయిన్లు ఇక్కడ ఉన్నాయి నాలుగు బ్రెయిన్లు వేసేసుకుంటున్నాం మరి వెనకాల ఇంకా ఇదంతా అంతే అంకుల్ మొత్తం వీధంతా ఈ వీధంతా అదేనా ఓకే సో గైస్ ఇక్కడ ఒకటి ఉంది షాపు అది కాకుండా ఇంకో ఇక్కడ షాపు మళ్ళీ అక్కడ ఒకటి కార్తీక మాసం వల్ల ఇంకా పెట్టలేదంట మేము ఇప్పుడు అక్కడ తీసుకున్నాం మన తలకెళ్ళి డాడీ అక్కడ ఉన్నారు సో అలా మొత్తం ఎల్ షేప్ లో మొత్తం వీధంతా వీధి మొత్తం అంతా కూడా మార్కెటే మొత్తం సో ఇక్కడ రండి ఎవరైనా అవసరం ఉంటే మొత్తం కూడా పర్చేస్ చేయడానికి తీసుకున్నారు అంకుల్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్స్ ఇదిగోండి గైస్ ఫోర్ బ్రెయిన్స్ మేకప్ బ్రెయిన్స్ ఇదైతే మనం క్లీన్ అయితే అయిపోయింది అనమాట మొత్తం మేకది తలకేలా క్లీన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం బోటి వైపు వెళ్ళిపోతున్నాం కాళ్ళు ఇదిగోండి కాళ్ళు కూడా క్లీన్ అవుతున్నాయి సో అదనమాట బ్రెయిన్ దగ్గరికి వెళ్ళొచ్చాం ఈవినింగ్ అయినా ఏడైనా ఎందైనా సరే ఎవరైనా సరే రావచ్చు మొత్తం ఇళ్ళ ధర అంతా కూడా దొరుకుతుంది మీకు వెనక్కి వెళ్ళడం ఉండదు ఓకే దొరకపోవడం ఉండదు వెనక్కి వెళ్ళడం ఉండదు ఓకే సరే స్టేడియం రోడ్ లో ఫ్రంట్ వీధిలోకి వచ్చాను గాయత్రి దాన్ని ఎదుర్కొంటా ఆపోజిట్ డైరెక్ట్ గా ఇదిలోకి వచ్చేస్తే వీధి అంతా ఇవి ఉంటాయి సో గైస్ బోటింగ్ సో గైస్ ఇప్పుడు మేము బోటీకి అయితే వెళ్తున్నాం అన్నమాట బోటి ఏదమ్మా చూపించే బోటి అది మా బోటి తీయమ్మా ఇందులో బోటి ఇదిగోండి మాకు సెట్ తీయమ్మా చూస్తాం అది చూడండి మనకి ప్రత్యేకంగా సెట్ అదిగో లేదమ్మా గల్లబోటి పెద్ద పేగులు అండి మనకి క్లీనింగ్ వేడి నీళ్ళు పెట్టి ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తారు వైట్కి వచ్చేస్తాం ఓకే వేడి నీళ్ళలో పెట్టి తీసుకున్న బోటి ఇది అనమాట ఇప్పుడు అలా వేడి నీళ్ళు పెట్టి తిట్టే చూడు తెల్లగా వచ్చింది సో అక్కడ వేడి నీళ్ళు అది పెట్టి వేడి చేసి తీసారనమాట అది ఓకే అది కూడా ఎలా తయారు చేస్తారో ఎలా క్లీన్ చేస్తారో మీకు చూపిద్దాం పాలు అనమాట పాలు కొడుతున్నారు గైస్ తలకాయ ఎప్పుడైనా సరే కొట్టినప్పుడు దాంట్లో పురుగు ఉంటుంది ఆ పురుగు అయితే నువ్వు ఎంతసేపు ఇప్పుడు దాకా కాల్చినా కానీ ఆ పురుగు అయితే చచ్చిపోదు ఏంటి తలకాయలో ఉంటుంది తలకాయలో ఉంటుంది ఆ పురుగు అనమాట ఆ పురుగు తీసేసి చేస్తారు నీకు ఆ పురుగు కూడా చూపిస్తాను నీకు చూడు తలకాయ కొట్టినప్పుడు ఆ బ్రెయిన్లో మన బ్రెయిన్లో కూడా ఆ పురుగు ఉంటుంది ప్రతి జీవరాశిలో కూడా ఆ పురుగు ఉండటం వల్లనే మన బ్రెయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట అదే ఒకసారి చూడు ఆ పురుగు టక్కమని మెల్లుతుంది అనమాట మెల్లినప్పుడు తలపోటు రావడం ఇది అలా వస్తుంటుంది అనమాట అదే ఇప్పుడు తీసి చూపిస్తారు నీకు పాలు కొట్టేసాక చూపిస్తారు ఒకసారి చూడు ఆ పురుగును కూడా చూపిస్తారు నీకు ఓకే చూడండి గైస్ అందరూ కలిసి సో గైస్ మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు మార్కెట్ కి హాయ్ అన్న పేరు చెప్పన్నా డబ్ల్యూటీఎఫ్ కింగ్ అన్న ఛానల్ ఎవరు మీ ఛానల్ ఉందా ఓ పేరు డబ్ల్యూటీఎఫ్ కింగ్ డబ్ల్యూటీఎఫ్ కింగ్ గైస్ నేను ఒకసారి సైడ్ ఇచ్చినట్టున్నాను కదా మనోడు వచ్చాడు డబ్ల్యూటీఎఫ్ కింగ్ అనమాట చాలా సార్ మనోడు మెసేజ్ కూడా చదివా డబ్ల్యూటీఎఫ్ కింగ్ అన్న నీ పేరు అన్న శేఖర్ ఓకే సో మనోడు రాజమండ్రి అన్న ఓకే ఓకే మార్కెట్ కి వచ్చారా ఏంటి రెగ్యులర్ గా వస్తారు ఇక్కడికి గేడన్నా చెప్పాలి విషయాలు చూసి ఫోన్ చేశారా ఓకే సో గైస్ వచ్చారా ఫోన్ చేశారు
ఇంటికి రావచ్చు కదా. అంటే అప్పుడు ఒకసారి వద్దాం అనుకున్నా, నేను మెసేజ్ చేస్తే అప్పుడు లాక్డౌన్ కదా, ఇప్పుడు వద్దా అంటే ఇప్పుడు రాదు, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు రా పర్లేదు. మళ్ళీ వైఫ్ వచ్చినప్పుడు మళ్ళీ నేను రిస్ట్రిక్ట్ చేస్తాను, ఎందుకంటే పిల్లడు వస్తాడు కదా మరి. సో డెలివరీ నేను అప్పుడు అప్పుడు అన్నా నేను ఆల్రెడీ నెక్స్ట్ ఆల్రెడీ వచ్చాక వద్దా రా వద్దుగా నీ సార్ కాబట్టి ఈసారి రా కొన్ని ఖాళీ చేసుకుని వచ్చారు. అది ఎక్కడ కూడా నీకు మేక తలకెళ్ళారు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అదే అది మేక తలకెళ్ళారు కూడా ఫ్యాన్స్ యూట్యూబర్ లో అది లాగ్ తీస్తున్నాను అన్న. ఓకే సో గాయ్స్ తలక అయితే కట్ చేస్తున్నారు అన్నమాట. సో మొత్తం స్కిన్ అది కూడాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పురుగు ఇన్సైడ్ ద హెడ్, హెడ్ లోపల ఉన్న పురుగు కోసం వెయిటింగ్. అది కాల్చినా చావదండి, అది కాల్చా చావదా? అంత ఈజీ కాదు ఇది, ఏదో చికెన్ కొట్టినట్టు ఇది కొట్టినట్టు కటింగ్. రోజుకి ఎంత తలకాయలు కట్ చేస్తారు స్వామి? సండే ఎక్కువ వస్తుంది సార్. సండే ఎక్కువ వస్తుంది అండి. పుత్రులు రెండు షాపులు, ఒక షాపులోకి ఒక 50-60 ఓకే. ఓహో మామూలు రోజుల్లో అదే సండే అయితే మటుకు ఒక 100 ఆడతాయా? సో గాయస్ 100 తలకాయలు అన్నమాట, ఒకటి కాదు రెండు కాదు షేర్ఖాన్, 100 తలకాయలు ఒకేసారి రమ్మను నరుకుడే. సో గాయస్ ఇదిగోండి తలకే లోపల బ్రెయిన్ అన్నమాట. పర్లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇదిగోండి గాయస్ బ్రెయిన్ అయితే కనుక సపరేట్ గా నా ఫేవరెట్ అన్నమాట. సో గాయస్ ఇదిగోండి ఇది టంగ్ అన్నమాట, టంగ్ ఇప్పుడే క్లీన్ చేశారు. టంగ్ సూపర్ టేస్ట్ అదిరిపోతుంది మరి. అవునా మరి అది చూడండి మరి ఎలా కొట్టిస్తా టంగ్నే, టంగ్ ఎలా కొట్టించాలి సరే. ముక్కలు మామూలు కొట్టేసింది. మనకే నోడుదోలు ఉంటుంది నాలుగుతో, అది అనమాట. అది చూసి మాట్లాడాలి మరి, ఇది నోడుదోలు ఎక్కువ అంటారు చూడు, అది అనమాట నాలుగే అనమాట. అయ్యో డాడీ ఎప్పుడు ఇంత బ్రో ఇదిగోండి గాయస్ మొత్తానికి అయితే పురుగు అయితే రాలేదు మాకు. అయితే తలకాయ జల కొట్టించాం, బ్రెయిన్ అదిగో దాంట్లో వచ్చింది పాళ్ళు అనమాట. అదిగో అదిగో పురుగు దొరికిందా? ఇదిగోండి గాయస్ పురుగు ఇదిగోండి. సో కనబడుతుందా మీకు కత్తి మీద? సో దానికి కళ్ళు ఉన్నాయి చూడండి, కనబడుతుందో తెలియట్లేదు, దగ్గరికి పెట్టారు పురుగు ఈ విధంగా వస్తుంది అంటే గాయస్ ఒకసారి ఎలా చూపించారా? కళ్ళు ఉంటాయండి దానికి, మళ్ళీ డాట్స్ అండి ఇలాగా. ఓహో కళ్ళు కూడా ఉంటాయి. ఓకే గాయస్ అది కూడా పురుగు అయితే కనుక కళ్ళు ముట్టి అన్ని ఉంటాయి. పురుగు అది మెదులుతున్న అది కూడా ఉంటుందా? అది కూడా ఉంటుంది మరి. అన్ని ఎక్స్రే తీయాలి, స్కానింగ్ లో అయితే కానీ కనబడుతుంది మరి. అబ్బో పెద్ద రీసెర్చ్ చేశారండి. మరి తలకాయ కాళ్ళు తలకాయ అయితే అయిపోయింది, ఇప్పుడు మనం బోటికి అయితే వచ్చాం అనమాట. సో బోటి అయితే ఇదిగో వేల నీళ్ళు అలా పెట్టి మొత్తం నరక చేస్తారన్నమాట. బోటి ఎంతసేపు పెట్టాలండి వేల నీళ్ళు అలాగా? వెంటనే తీసేయాలండి, లేకపోతే బీసిపోద్దండి. ఓకే సో ఆ తర్వాత బోటి స్కిన్ అయితే ఇలాగా వెంటనే వేడి మీద తీసేస్తే త్వరగా మొత్తం స్కిన్ అది కూడా వచ్చేది. అలానే వెన్నిట్లు ఎక్కువసేపు ఉంచితే మీకు సుపద్ది ఇంకా రాదు, వెంటనే గాయస్ ఆఖరినైనా చిన్న చిన్నవి ఉంటాయి తీసేసి అప్పుడు కట్ చేస్తున్నారు అన్నమాట స్కిన్ని ఈ విధంగా. సో గాయస్ ఇలాగా ఆఖరికి మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసి కవర్లు వేసేస్తున్నారు అన్నమాట, కట్ చేసారు అయిపోయింది. ఓకే అదే కాళ్ళు
సో గైస్ ఇదైతే కాళ్ళు, ఇదేమో తలకే, ఇదేమో బోటి అన్నమాట. నెక్స్ట్ బ్రెయిన్ రావాలి మరి. నెక్స్ట్ బ్రెయిన్ కూడా పెట్టేసాం ఆల్రెడీ. పెట్టేశారా? ఆ బ్రెయిన్ అంటే అదే ఇందులో వచ్చిందా? ఇందులో వచ్చింది కాదు, బ్రెయిన్ సెపరేట్ ముందే పెట్టేసాం. నాలుగు బ్రెయిన్లు పెట్టేసాం. సో గైస్ మనం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. లైవ్ టార్గెట్ చేస్తే 5K లైక్స్ అయిపోవాలి గైస్. మరి ఈ లాగ్ నచ్చినట్టయితే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మరి అన్ని కూడా ప్యాక్ చేసుకున్నాం, మరి బయలుదేరదాం. మరి మనోడు యూట్యూబర్ ఒకటి తగిలేడు ఇక్కడ మనకి. ఏం పేరు అండి? పేరు డబ్ల్యూటీఎఫ్ కింగ్. డబ్ల్యూటీఎఫ్ కింగ్ అంట. ఒక వాళ్ళకి ఛానల్ కాల్తో చెక్ అవుట్ చేయండి. రాజమండ్రి కుర్రాడే మళ్ళీ మన ఇంటికి వస్తా అంటున్నాడు, కలుతా అంటున్నాడు. ఇక్కడ కూడా మనోడు కూడా ఫుడ్ ప్రియుడు. మనోడుతో సంచి మోయించేస్తున్నాం. మరి అదిగో పట్టుకున్నాడు అది. ఎక్కడికక్కడ మనం తగిలేస్తుంటారులే. ఏంటి అరస, ఏంటి సంగతి? మరి ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటి చెప్పండి? మీరు చెప్పాలి మాకు. ఏం చెప్పారం? తలకాయ కాళ్ళు మేడం గారు కూర ఎదిరిపోతే నీకు వెళ్ళేటప్పుడు పులు తీసుకుంటున్నాను. చాలా అయిపోయింది. వెరీ గుడ్, అంకుల్ చాలా తెలివిగా అడిగారు. కాళ్ళు తలకేలు ఇవన్నీ చెప్పి లాస్ట్ లో మరి ఏంటి మరి అని చాలా తెలివిగా అడిగారు అంకుల్. అలాగే అలాగే రాజుగారిని ఇవాళ రాజుగారు ఫోన్ స్విచ్ ఆఫ్. మాది మాకు ఫోన్ ఇంక రాదు. పులు తీసుకున్నా సాయంకాలం. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. జల్దీ జల్దీగా 100K అయిపోవాలి. జోలో జిప్ ఛాలెంజ్ కూడా ఉంటుంది కదా మరి మనోడి తోటి. మనం కూడా గట్ట పోటీ వేద్దాం మరి. ఓకే, 100K లైక్ మాత్రం 100K సబ్స్క్రైబ్ అయిపోవాలి గైస్. సిల్వర్ బటన్ వచ్చేలా కొట్టాలి గైస్. జల్దీ జల్దీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాలి. ఓకే గైస్, హలో. మరి నెక్స్ట్ మరి దీని వంటకం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇప్పుడు ఈ తలకాయ కూర, మళ్ళీ బోటి గోంగూర, మళ్ళీ కాల పులుసు ఇవన్నీ కూడా మీకు వంటలో ఆంటీ తోటి టక 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 చేయించేద్దాం మరి. ఫుల్లు మళ్ళీ ఒక ఫుల్లు స్ట్రైక్ పడిపోతుంది. ఫుల్ అయ్యింది. ఓకే రైట్ రైట్ ఓకే. సో గైస్ మొత్తం ఇది ఎలా వండాలి ఏంటి అనేది కూడా మొత్తం చూపిస్తాం నెక్స్ట్ బ్లాగ్ లో. వస్తుంది దీని పాటు బ్లాగ్ అయితే వస్తుంది అన్నమాట. చెక్అట్ చేయడం మర్చిపోద్దు. అండ్ చలో అన్న పడికింతే. లవ్ యూ ఆల్. బై బై. కీ స్మైలింగ్ గుర్తు పెట్టుకోండి. తోపేవర్ లేరు.